శ్రీ మాత్రేన మహ ఇప్పుడు తెలియజేసే అంశము కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెలలో అన్నమాట యదార్థంగా చాలా లాభదాయకమైనటువంటి కాలము ఈ మాసమంతా కూడా అలాగే ఎంతో కాలంగా స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్థిరాస్తిని ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే అనుకున్నది అనుకున్నట్టుగా పట్టుదలతో అన్నమాట సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కూడా చక్కగా చేకూరుతాయి వీళ్ళు ఏంటంటే స్థిరాస్తి ఎంతో కాలంగా అన్నమాట మేము ఇది ఏర్పాటు చేసుకోవాలి అక్కడ స్థలం కొనాలి ఇక్కడ ఈ పొలం కొనాలి అక్కడ ఫ్లాట్ కొనాలి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన అనేది ఉంటుంది అలాంటివన్నీ కూడా ఈ మాసంలో నెరవేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ముఖ్యమైన విషయాల్లో మాత్రం కుటుంబ సభ్యుల సహకారము అనేటువంటిది అవసరము వాళ్ళతో సంప్రదించటము అలాగే సహాయ సహకారాలు తీసుకోవటము అనేటువంటిది కూడా చాలా అవసరము అలాగే వీరు కర్కాటక రాశి వారు ఏంటంటే ఈ అక్టోబర్ నెలలో కోపాన్ని అదుపులో ఉంచుకోవటం ఒకటి చాలా అవసరము అలాగే వివాదాలకు దూరంగా ఉండటం కూడా చాలా మంచిది అనవసరంగా సమస్యలేవి కూడా కొని తెచ్చిపెట్టుకోకుండా అన్నమాట చాలా జాగృతగా ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళటం అనేటువంటిది చాలా ప్రశాంతంగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది ఎందుకంటే మానసిక ప్రశాంతత అవసరం ఎవరికైనా అలాగే వీళ్ళకి ఏంటంటే ఒకటి ఆరోగ్య విషయంలో కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు కొంచెం శ్రద్ధ పెడితే చాలా తప్పించి చాలా బాగుంటుంది ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంటుంది ఆర్థిక విషయాల్లో చాలా బాగుంటుంది అయితే ఏంటంటే వీళ్ళు శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండటం ఒకటి చాలా మంచిది అలాగే ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామావళిని పఠించటం చాలా మంచిది అమ్మవారికి కుంకుమార్చన కూడా ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేయటం కూడా చాలా మంచిది ఇలాంటివి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి